మొదటిగా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన దేవుని వాక్యము మనం ధ్యానించుకుందాం. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయిన నేను అని ఆయనే చెప్పాను. కనుక పూర్తిగా మనం ధ్యానించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము ధనాపేక్షకులేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇక్కడ తెలియబడుతున్న మాట మనం ధ్యానిద్దాం. ఏదైబడుతుంది? మొదటగా చూసినట్లయితే ధనాపేక్ష లేనివారై. ధనాపేక్ష, దానికే దేవుని వాక్యంలో ధనాపేక్ష సమస్త క్రీడనకు మూలమని ఎంచబడుతూ వచ్చింది మరొక దగ్గర. కనుక మన జీవితంలో ధనాపేక్ష లేనివారై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధనాపేక్ష వలన వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి. కనుక ధనాపేక్ష లేని వారికి దేవుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా విడవుడు. ఆయన ఏమాత్రం విడవుడు, ఎడబాయకుండా నేను కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ధనం మీద ఆశ పెట్టుకున్న వారికి అది దేవునికి ఇష్టం కాదు. ధనం సమస్య క్రిందకు మూలమని అచ్చబడుతూ వచ్చింది. అయితే మనము ఎవరిని ప్రేమించాలంటే, ఎవరి మీద ఆధారపడి ఉండాలంటే దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడే సమస్తం కూడా జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేనేమాత్రమును విడవను, ఎడబాయని ఆయనే చెప్పాను. ఆయన నీతో చెప్పాలి అంటే నీలో మొదటగా ఏముండకూడదంటే ధనాపేక్ష నీలో ఉండనేకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. మరొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 41వ అధ్యాయము 17వ వచనము దీన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇజ్రాయేల్ దేవుడైన నేనే వారిని విడనాడినను. కనుక ఈరోజు కొంతమందిని దేవుడు విడనాడుతున్నాడు. కనుక దేవుడు ఎందుకు విడనాడుతాడంటే, దేవుడి మాట విననక ఇష్టానుసారం వెళ్ళిపోయినప్పుడు, ధనాపేక్ష వెళ్ళిపోయినప్పుడు, దానికే బిలాము ధనాపేక్ష పరిగెడుతూ వచ్చాడు, దానికి వదిలేశాడు. కనుకనే మనం ఎప్పుడైతే ధనాపేక్షలు కలిగి వెళ్తున్నామో దేవునికి ఇష్టమైన వారైతే దేవుడు మరొకసారి గద్దిస్తాడు. ఆడ గాది చేత మాట్లాడిచ్చాడు, బుద్ధి తెచ్చుకున్నాడు బిలా. మరొక మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో చూసినట్లయితే నేను చిన్నవాడనై వింటిని, ఇప్పుడు ముసలివాడనై విన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం చూడండి, కీర్తనకారుడు ఎంత చక్కగా చెబుతున్నాడు. ఆయన జీవితంలో చిన్న వయసు నుంచి ఆయన ముసలివాడి వరకు కూడా నీతిమంతులు భిక్షమెత్తుట ఆయన చూడలేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం నీతిమంతులుగా మార్చబడిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని ఎదుట ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నాకంటూ నువ్వే ఉన్నావని ఎప్పుడైతే తన సర్వ శరీరాన్ని ఆయన ఆధీనంలోకి తెచ్చుకుంటారో, ప్రభు యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంటారో, వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వస్తారు. చూసే బైబిల్ గ్రంథంలో అబ్రహాం కూడా తన ధనాన్ని అంతా కూడా విడిచిపెట్టేశాడు. మాట చెప్పిన వస్తూ వచ్చాడు, వస్తున్నప్పుడు చాలా నష్టపోతూ వచ్చాడు. ఆయన వెనక్కి వెళ్ళాడా నష్టపోతానని చెప్పేసి? ఏమాత్రం వెనకడ గేయలేదు, ఆయన వైపు చూస్తూ వచ్చాడు. అదేవిధంగా యోబు కూడా ధనం ఇచ్చాడు దేవుడు, అయితే ధనం వైపు చూశాడా? చూడలేదు.
యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, ఆయన నామాన్ని మహిమ కలిగినాడు గాక అని చెప్పేసి ఆయన్ని స్తుతిస్తూ ముందు కొనసాగుతూ వచ్చాడు. కనుక దేవుడు పోయింది రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నీ జీవితంలో కూడా అటువంటి జీవితం కావాలంటే నువ్వేం చేయాలంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించకుండా నువ్వు ప్రభువుని మీద ఆధారపడేవాడుగా ఉన్నప్పుడే ఆయన నీకు తృప్తి కలిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కలిగిన వాటితో తృప్తి పొందాలి. దేవుడు అప్పుడు సమృద్ధమైంది దేవుడు ఇస్తారని సిద్ధంగా ఉంటాడు. ఏమాత్రం ఇవ్వడు ఆయన నిన్న మనకు మాట మనం చూద్దాం. యెహోషువా 1:5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. నిజంగా చూసినట్లయితే మోషేకు దేవుడు తోడై ఉంటా వచ్చాడు. ఎట్లా అంటే ఆ ఐగుప్తుది అది మోషే ఆశించలా. ఐగుప్తుది మోషే ఆశించకుండా ఐగుప్తు ధనాన్ని నీచంగా భావిస్తూ వచ్చాడు. కనుక క్రీస్తు విషయమై నింద చాలా గొప్పదని అపొస్తలు పౌలు కూడా చూసినట్టయితే ఇట్లా క్రీస్తు విషయమై నింద చాలా మంచిది. దానికి నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. ధనం లేకుండా నువ్వు మంచిగా ఉంటూ శ్రమలు అనుభవించినప్పుడు నువ్వు ధన్యరాలుగా ఉంటావు. కనుక నీ ధనము దానికంటే బైబిల్ వాక్యం ఉంది, నీ ధనం ఇష్టం ఉండు నీ మనసులో, నీ హృదయం అచ్చటం ఉండు నీ మనసు అచ్చటం ఉండను. కనుక ధనం ఎచ్చటం ఉంటుందో నీ హృదయం అంతా కూడా ధనం వైపే, నీ మనసు అంతా కూడా ధనం వైపే ఉంటుంది. నీ ధనము దేవుని యొద్దకు దేవుని దగ్గరకు నువ్వు తెచ్చినప్పుడు నీ మనసుంతా దేవుని మీద ఆధారపడుతుంది. దేవుడు చక్కగా నీకు గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి అంచులంచులుగా నిన్ను బలపరుస్తూ నడిపించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. ఆమెన్. మనందరికి కూడా దేవుడు సదాకాలం తోడే ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, నీ గణ పాదాలకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. చాలా చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నా నేను ఏమాత్ర పోండి ఎన్నికలేని వాడిని, దౌర్భాగ్యుణ్ణి. నాయనా ఆయనను నన్ను ఈ సమయంలో వాడుకొని నీ వాక్యం చెప్పుటకు నువ్వు ఇచ్చిన ధనికరణ బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఏమాత్రం ఇడవును ఎడబడిని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ధనము ఉన్నదాంతో తృప్తి కలిగి జీవించమని వాక్యం సెలవిస్తుంది. ధనాపేక్ష కలిగి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కనుక మేము ఏ విధంగా ఉండాలి మీకు తెలియజేస్తూ వచ్చారు. అదేవిధంగా ధనము సమస్య క్రీడకు మూలం అని నాయన నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఈ లోకంలో ధనం ఇష్టం రా మనసు అట్టే అచ్చటే ఉంటుందని తెలియజేస్తుంది. నిజమే ప్రభువా, ఈరోజు ధనం వైపు పరిగెడుతున్న మానవుడు ఆయన ఆ విధంగా కాక నీ వైపు ఆశ పెట్టుకొని నీవే నాయన ప్రవక్త ఏ విధంగా నీ మీద ఆశ పెట్టుకుని జీవిస్తూ ఉన్నారో ఆయన పాత్ర నిబంధనలు మేము చూసినట్టయితే ఆ విధంగా నీ మీద ఆశ కలిగి జీవించే కృపను దయచేయండి. బలపరచండి, దీవించండి. ఈ లోకంలో ఉన్నవాటి నేను ఆయన కలిగి ఉన్నదాన్ని మేము ఆశించక నీ మీద కలిగి ముందుకు కొనసాగ కృపను దయచేయండి. బలపరచమని దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించవలసిన వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమెన్. ఇంకా మీకు ప్రార్థన వస్తువులు ఉంటే మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ద్వారా దీవించిన గాక. ఆమెన్. క్రింది కామెంట్స్ రూపంగా మాకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు, మీ అర్థం కాని విషయాలు ఏమి ఉన్నట్లయితే మాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాము.